నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు కానీ ఆ సమయం వచ్చినట్టే వచ్చి వెనక్కి వెళ్తుంది ఇటీవల కాలంలో చాలాసార్లు మోక్షాజ్ఞ ఎంట్రీ కన్ఫర్మ్ అంటూ వార్తలు తెరపైకి వచ్చాయి కానీ దానిపై క్లారిటీ మాత్రం రాలేదు పూర్వ జగన్నాథ్ కృష్ణులు పేరు కూడా తెరపైకి వచ్చాయి కాగా తాజాగా మరోసారి మోక్షాజ్ఞ ఎంట్రీకి సంబంధించి వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి నేటితరం హీరోలకు గట్టి పోటీ ఇస్తూ వరుస సినిమాలు చేస్తున్న నందమూరి నరసింహ నందమూరి బాలకృష్ణ తన కొడుకు మోక్షజ్ఞ చిన్న ఎంట్రీపై దృష్టి పెడుతున్నారు ఈ మేరకు భోయపడ సినీతో చర్చలు నడుస్తున్నాయని తెలుస్తుంది నందమూరి వారసుడిగా వెండి తెరపై బాలకృష్ణ హావా నడుస్తుంది బాల నటుడిగా చిన్ని ఎంట్రీ ఇచ్చి కొన్ని దశాబ్దాలుగా తెలుగు ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్నారు విలక్షణ పాత్రలు పోషిస్తూ నేటికి అదే ఎనర్జీతో దూసుకుపోతున్నారు ఇవాళ తరం హీరోలకు గట్టి పోటు ఇస్తూ వరుస సినిమాలు చేస్తున్నారు నందమూరి నరసింహ ఇదంతా ఫ్యాన్స్ని ఆనందం పెడుతున్నా బాలకృష్ణ వారసుడు మోక్షజ్ఞ సినీ ఎంట్రీపై ఇప్పటివరకు ఒక క్లారిటీ రాకపోవడం కాస్త నిరాశ నింపుతోంది ఆయన కొడుకు మోక్షాజ్ఞ సినీ గడప తొక్కబోతున్నాడంటూ గత కొన్నేళ్ళుగా ప్రచారం నడుస్తుంది కానీ ఇప్పటికీ ఆయన తొలి సినిమాపై అధికారికంగా సమాచారం అయితే రాలేదు బాలయ్య వందవ సినిమా పుత్ర శాతకర్ణితోనే మోక్షాజ్ఞ ఎంట్రీ ఉంటుందని భావించిన ప్రేక్షకులకు ఎదురుచూపులే మిగిలాయి అయితే మోక్షజ్ఞ సినీ ఎంట్రీ తప్పకుండా ఉంటుందని ప్రకటించిన అభిమానులకు కాస్త బూస్టింగ్ ఇచ్చిన బాలకృష్ణ ప్రస్తుతం ఆ వైపుగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తుంది ఇప్పటికే ఈ సినిమా స్క్రిప్ట్ వరకు కూడా ఫినిష్ అయ్యాయని తెలుస్తుంది ఈ పరిస్థితుల్లో మోక్షజ్ఞ సినీ ఎంట్రీ బాధ్యతను బోయపాటి తీసుకున్నారని తెలుస్తుండడం ఆసక్తికరంగా మారింది తనకు హ్యాట్రిక్స్ ఇచ్చిన ఈ డైరెక్టర్తోనే మోక్షజ్ఞ ఎంట్రీ జరగాలని సెటిల్మెంట్లుగా బాలయ్య ఫిక్స్ అయ్యారు ప్రస్తుతం బాలకృష్ణ బోయపాటి సినిమా నడమ మోక్షాజ్ఞ ఎంట్రీ గురించి చర్చలు నడుస్తున్నాయని ఇన్సెట్ టాకు మరి ఆదిత్య త్రీ సిక్స్ టెన్ సీక్వెల్తోనే బోయపాటి హ్యాండిల్ చేస్తారా లేక మరే బలమైన కథతో మోక్షాగ్రను రంగులోకి దించుతారా అనేది చూడాలి